Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Hi, welcome to iDream. Telangana kotta sachivalayallo dongalu paddaru. Secretariat ku security patishtanga untundi kada. Dongalu ela vacharani anukuntunara? Inko aashcharyam entante ee chori ivala kottaga jarigindi kaadu. వారం 10 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఏ బ్లాక్ లో దొంగతనం జరిగింది, ఏమెత్తుకెళ్లారు? తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంలో దొంగలు పడ్డారు, విలువైన సామాన్లు ఎత్తుకువెళ్లారు. ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు, కానీ జూన్ 7వ తేదీ మాత్రం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సచివాలయం పక్కన మీడియా సెంటర్ లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వర్క్ నడుస్తున్నంత సేపు అక్కడ సిబ్బంది ఉంటున్నారు, కానీ ఆ తర్వాత ఎవరూ ఆ ప్రదేశంలో కనిపించరు. దీన్నే అదునుగా చేసుకున్న దొంగలు ఈ ప్రదేశంలోకి చొరబడ్డారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 5-6గురు మీడియా సెంటర్ లోకి వచ్చి దొరికినవన్నీ ఎత్తుకు వెళ్లారు. సెక్రటేరియట్ లో ఇలా జరగడం ఇవాళేం కొత్త కాదు. నిత్యం ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1000 రూపాయలు విలువ చేసే కరెంటు వైర్లు, రాడ్లు, స్విచ్ బోర్డ్స్, ఎల్ఈడి లైట్లు ఎత్తుకెళ్లారు. ఒక్కరోజే 10,000కు పైగా విలువ చేసే సామాగ్రి అపహరణకు గురైంది. కొత్తగా నిర్మిస్తున్న అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద కూడా ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ ఏం ఎత్తుకు వెళ్లారో అనే విషయాన్ని అధికారులు బయటికి తెలియనీయడం లేదు. 600 కోట్లపై చిలుకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం సరైన నిఘా లేకపోవడంతోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం అలర్ట్ అయితే సరే, లేదంటే ఇదే తీరు కొనసాగుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.